నార్కట్పల్లి హైవే నిర్మాణంలో భాగంగా దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో రహదారిని పూర్తి చేయకుండా వదిలేశారు రామ్కి యాజమాన్యం. ఆ తర్వాత వచ్చిన నామ్ ఎక్స్‌ప్రెస్ యాజమాన్యం కూడా ఆ రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువై ప్రాణాలు కోల్పోతుంటే అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారే తప్ప సమస్యకు పరిష్కారం దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారో అర్థమవడం లేదని జనసేన పార్టీ మండల అధ్యక్షులు మందపాటి దుర్గారావు అన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈ రోజున మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగోల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య స్కూల్ పిల్లలు రోడ్డు దాటి రావాలంటే ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు శాఖ వారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అదేవిధంగా రాజకీయ నాయకులకి ఎంత మొరబెట్టుకుంటున్నా కూడా ఏదో మొక్కుబడిగా వస్తున్నారు వెళ్తున్నారు తప్ప వారి సమస్య అనేది విన్నవారు లేరని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విన్నవించుకున్నట్టే మాకు నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడే అద్దంకి నార్కట్పల్లి హైవే మీద పొందుగోల గ్రామంలో రీసెంట్గా ఒక ఆటో బోల్తాపడి సుమారు 6 స్పాట్లో చనిపోయారు. అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ రూపంలో చాలామంది సుమారు 4-5 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. అయినా కూడా అధికారులు నిమ్మకి నీరెత్తినటువంటి పరిస్థితి. ఈ రోజున పొందుగోల గ్రామంలో చూసుకున్నట్టయితే ఇది ఆంధ్ర బోర్డర్. నిజంగా ఇక్కడ ఎంత అభివృద్ధి జరగాలంటే చాలా అభివృద్ధి జరగాల్సిన ప్రాంతం, కానీ ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి జరగాల్సిన ప్రాంతం ఉండి కూడా ఇక్కడ సింగిల్ రోడ్డు మీద ఈ గ్రామంలో సింగిల్ రోడ్డు మీద రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకే సింగిల్ రోడ్లో అటువైపు నుండి వెహికల్స్ రావడం, ఇటువైపు నుంచి వెహికల్స్ పోవడం, ఇవన్నీ చూసుకుంటా ఉంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా స్కూల్ పిల్లలు అవతలకి వెళ్ళి యువతలకి రావాలి అంటే భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులు దగ్గరగా ఇళ్లలో ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని వస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటే మాత్రమే జీవనం సాగించేవాళ్ళు. ఏదో ఒక పని రూపంలో వాళ్ళు పొలాలకు కానీ, వాళ్ళ వ్యాపారాలకు కానీ, వాళ్ళు ఉద్యోగానికి కానీ వెళ్ళాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు లేని పక్షంలో పిల్లలు రోడ్డు దాటి ఇంటికి వచ్చిందాక కూడా బిక్కుబిక్కుమంటూ పిల్లలు జాగ్రత్తకు వచ్చారా అనేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బతుకుతూ ఉన్నారు. ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మహేష్ రెడ్డి గారికి కానీ, గత పాలకులు పట్టించుకోలేదు, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు వారు మహేష్ రెడ్డి గారు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ప్రజలందరి తరపున మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బడిలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలు కానీ, ఇక్కడ రైతులందరూ వ్యవసాయం చేయాలంటే ఇక్కడ నుండి ఎద్దుల బండ్లు కానీ వాటి రూపంలో అవతల వైపుకి వెళ్ళాల్సిన పరిస్థితి. మీరు ఇక్కడ ఫ్లైఓవర్ రూపంలోనో లేదు అండర్ గ్రౌండ్ రూపంలోనో వాళ్ళకి ఒక దారిని కనుక నిర్మించినట్లయితే ఖచ్చితంగా ఈడ ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు న్యాయం చేసిన వారు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము శాసనసభ్యులు వారిని ప్రజలందరి తరఫున కోరుతా ఉన్నాం. మీకు మీరు ఒక్క అభివృద్ధి అని చెప్పుకుంటమే కాకుండా ఇలాంటి పనులు కూడా చేస్తే ప్రజలందరి దృష్టిలో మీరు ఖచ్చితంగా సజీవంగా నిలిచి ఉంటారని, లేని పక్షంలో మీరు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడేవారు కాదని ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీ విషయంలో భావిస్తూ ఉంటారు. మీరు గతంలో కూడా ఇక్కడికి గడప గడపకు అంటూ తిరిగి ఉంటారు, కానీ ఈ సమస్యల్ని మీ నాయకులు మీ దగ్గరికి చేరకుండా చేశారనేది వాస్తవం. ఎందుకంటే చేసినట్టయితే ఈ సమస్య మీద మీరు స్పందించి ఉండేవాళ్ళు. ఇప్పటికైనా ఈ మీడియా ముఖంగా మేము చెప్తా ఉన్నాం, మీకు ఈ దృష్టికి కనుక ఈ సమస్య వస్తే ఈ రోజునైనా సరే మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడండి, సమస్యను తెలుసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్ రూపంలోనో ఈ రోడ్డును ఉటా చేసి కింద అండర్ గ్రౌండ్ రూపంలోనో చేసి ఖచ్చితంగా పిల్లల ప్రాణాలకు కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ ప్రమాదాలకు కానీ గురికాకుండా రక్షించవలసినటువంటి బాధ్యత కాసు మహేష్ రెడ్డి గారిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సమస్య మీద కనుక వైసీపీ